एक्सेस में सर। गुड मॉर्निंग सर। ये विटला कंगार पड़तुना जोली। सॉरी सर, लेट आइंदी। शट अप। वो कमर्शियल वो कन्विशन। ऑफिस में लेट कर आउट वाला। कंपनी के अंदर नष्ट हो, ऑफिसर के अंदर कष्ट हो, तेरे साथी को। ये हेलिची, ये वो ऑफिस में लेट कर आउट आने के लिए तो, आई नो कर दफा। डोंट टॉक। నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటికి వెళ్ళు పిలిచినప్పుడు రా అదిగాలి కృష్ణ ఆ ఆ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్ వి క్లాస్ మేట్ వి అనుకున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి అదిగా నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ अरे इनका नल बड़े होना है कुछ 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 थैंक यू सर सी मिस जोली ऑफिस की यंता आलसिंगा बच्चा माना द कादु प्रश्न है वोल्लू दांत को कुंडा यंता कष्टपड़ना माना दे सिंसियरिटी नेर चुड़ यंता आलसिंगा बच्चना नेर पढ़े श्रमा कष्टम में अंदर की तिल्स असल नेर कॉलेज रोज लो कोड़ा एड सेव ये रोज नू कॉलेज की टाइम प्रकार बच्चा होकर का टाइम प्रकार बच्चे नेर प्यून नहीं आनु टाइम सेंस लागन वो ऑफिसर वाई हो इप्पुड़ अर्थम अयिंदा కాలేజీ లో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నూరా చచ్చింది కాపీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకి రా పైకి రా నీకు అర్థమైనట్లేదు వెళ్ళు ఇట్స్ ఆల్ రైట్ పిలిచారా సార్ రారా కూర్చో ఫ్రెండ్ ఆఫ్ యూనా స్నేహా దారి ఫోన్ చేసి లైన్ లో పెట్టు ఆ ఆ హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా జస్ట్ ఎ మినిట్ హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరు అనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏంటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను మరి ఎందుకు ఊరుకున్నారు ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది దానికి ఏమో నన్ను చేసుకోవాలని ఆశ నాకు అదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వు ఏమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండ్ మీద కలుసుకుందామా ట్యాంక్ బండ్ మీద ఎందుకు హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికి వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే ఇక్కడే ఇంట్లో మీ ఇంట్లో ఆ బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి పండి बामा बामा बा हेलो चच्चम ఏంటయ్య కృష్ణమూర్తి చెల్ల అద్రాత్ర పోట ఎలా తిరుగుతున్నా ఆ బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని ఆ నాకు తెలుసులేవయ్యా మీ ఆవిడ మెడపట్టుకొని బయటికి తోస్తుంది కరెక్టేగా ఆ నువ్వు చూసావుగా చూసాను కదా మరి అయితే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా అమ్మా ఏల పాట రఘురామయ్య ముందు ఏలాస్తావా చంపేస్తాను ఆ ఏలంటే గుర్తొచ్చింది ఏయ్ ఆగరా ఎవరురా
నా పేరు కృష్ణమూర్తి. అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. షట్ అప్. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలేవయ్యా, పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు. ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు, వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. ఏ బదర్ స్టేషన్ కి. స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోతామనే. నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు, ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. ఓరు మీరా, టై కట్టుకున్న పేతీయనో ఆఫీసర్ని. దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగరా? నో 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 నో, దొంగవే. నేను దొంగర కాదు. దొంగవే. డోంట్ టాక్. అయ్యో పోయి, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అరే నిన్ను ఐ విల్ సీ యువర్ ఎండ్. ఎండ్ ఐ సే ఎండ్. అయ్యో చూసిరా, ఎల్ల చూసిరా. ఇది పోలీస్ స్టేషన్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఏమి రాలేదు కానీ సార్, రాత్రి ఒక కేడి గేటు దూకుంటే తీసుకొచ్చాను సార్. కొట్టారా? లేదు సార్, మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్. అవును, బయట తీసుకురండి. ఎస్ సార్. ఏయ్ బయటికి రా. పద, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒరే రవి. ఎవడ్రా వీడు? నన్ను ఒరే అంటున్నాడు? అయ్యగారిని ఒరే అంటావా? మీరు సెల్లు పెట్టి చంపేస్తాం. ఇంటికి వెళ్తే నా పిల్ల నేను ఎవరో తెలియదు అంటుంది. స్నేహితుడు అయి ఉండి నువ్వు నేను ఎవరో తెలియదు అంటున్నావు. ఇంతకన్నా మిత్రద్రోహం ఇంకేమైనా ఉందా? ఎవడ్రా నీకు మిత్రుడు? ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడా? చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా గేటు తోకోవాల్సి వచ్చిందిరా. పోనీ క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, చెల్లమా. నీకు చెల్లుందా? నాతో చెప్పలేదే. చూడు. ఏంటన్నయ్యా? ఇతని మొగుడేనా? ఎందుకలా అడిగావు? గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే. గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నయ్య. ఇది చాలా అన్యాయం రా. అదేమో నా మొగుడు కాదంటుంది, నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు. జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనరా. అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా? నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది? అయితే సరే, మరోసారి బిళ్ళ బంట్రోతులా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను. డైవర్స్ ఇస్తావు అంతేగా? ఏమన్నారు? డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్నారు. ఏమన్నారు? డైవర్స్ ఇస్తావన్నా. చచ్చిన ఇవ్వను. ఏ ఎందుకేవో? డైవర్స్ ఇస్తే అచ్చూసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరక్కుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకు తాడేసి ఇలా ఉంచడమే. ఏమండి? ఏమండి? ఏమిటి భామా? ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మన ఇల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి, ఇక్కడ ఏదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే. వాసన లేదే కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటో ఏమిటో. సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మాయ్యా, చస్తిరి మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం చిగ్గుపడి చూస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. Mm.
ఏబే మరీ చిన్నది అబు మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా కేటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసి ఉంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రావయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏంటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది ఇంకెవరు సకల కళావల్ల ఉండు ఆయన్నే అడుగు అది అది ఇది ఎలా కాలింది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బీడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంక బ్రతకదు ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా ఒక విధంగా ఏడవటం మానే కొత్త బ్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం యావయ్యా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేసా కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే హాయ్ బ్యూటీ క్వీన్ ఏమిటి ఇక్కడ ఉన్నారు నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా ఇలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్నే అయ్యో పాపం అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చన్నమాట తప్పకుండా నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికా చా నేను అలా అన్నాను పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇంకా కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఏమైంది మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మీకింకా పెళ్లి కాలేదా మా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన పెళ్ళెప్పుడు